హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉంటారని కోరుకున్నాండి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే ఇది వాట్సాప్ ఆగిపోయింది తెలుసా మీ అందరికీ? సో అందరు తెలిసి ఉంటుందని ఆడియో స్ప్రెడ్ అయిపోయింది. సో వాట్సాప్ ఆగిపోయింది 2 అవర్స్, మొత్తం వరల్డ్ వైడ్ ఆగిపోయిందండి. ఈరోజు చాలామంది మిత్రులు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకుని నెట్ బ్యాలెన్స్ ఏం చేసుకున్నారు. సో కానీ యాక్చువల్లీ వాట్సాప్లో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, తర్వాత స్టార్ట్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ అన్ని రకాల వీసాల వారు, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీరు అన్ని రకాల వీసాల వారు. సో దేశం దాటి 6 నెలలు దాటితే మీ యొక్క వీసా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఆగస్ట్ 21 నుండి కౌంటింగ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కోవిడ్ ఎయిర్పోర్ట్లో 3 ఏషియన్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు డ్రగ్స్ గంజాయిని తీసుకొచ్చారండి వీళ్ళు. సో వీళ్ళు అరెస్ట్ చేశారు. మాంసంలో గంజాయి పెట్టి తీసుకొచ్చారు, ఈ వాలెట్లో గంజాయి పెట్టి తీసుకొచ్చారు, జేబుల్లో గంజాయి పెట్టి తీసుకొచ్చారు. సో ఈ విధంగా గంజాయి తీసుకొచ్చిన ఈ ఏషియన్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. సో ఎయిర్పోర్ట్లో ఎవరైనా కానీ ఈ అంటే అపరిచిత వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఎవరైనా లగేజ్ ఇస్తే తీసుకోవడం లాంటివి చేయొద్దు. సో నెక్స్ట్ విదేశాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. సో నెక్స్ట్ సూర్యగ్రహణ విషయం అందరూ తెలిసిన విషయమే. సో ఈ సైంటిఫిక్ సెంటర్లో చాలామంది ఆ సూర్యగ్రహణాన్ని వీక్షించి ఆనందించారు. సో ఇదంటే సంగతి. నెక్స్ట్ కార్గో, మీ యొక్క కార్గోని కోవిడ్ యొక్క మీడోర్ నుండి ఇండియా యొక్క మీడోర్కి క్షేమంగా చేర్చాలి. కార్గో నుండి తక్కువ టైంలో క్షేమంగా చేర్చాలంటే భారత కార్గోని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కొత్త ఒమక్రాన్ XBB, సౌదీలో కొత్త ఒమక్రాన్ కేసు XBB సబ్ వేరియంట్ నమోదైందని చెప్పి వార్తాకథనాలు వచ్చాయండి. సౌదీలోనే ఫస్ట్ కేసు నమోదైందంట, XBB సబ్ వేరియంట్ ఇది. సో నెక్స్ట్ ఒక పెళ్ళైన యువతిని అరెస్ట్మెంట్ చేశాడు ఒక సౌదీ వ్యక్తి. ఇతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో ఎక్స్పర్ట్స్, మనం బయట వాళ్ళం, సౌదీ దేశంలో మనం బయట వాళ్ళం. సో బయట తిరగడానికి వెళ్ళినప్పుడు ఫ్రైడే రోజున, సో ఏ అమ్మాయిలను కూడా హెరాస్మెంట్ లాంటివి చేయొద్దు, చేశారా శిక్షలు చాలా భారీగా ఉంటాయి. సో నెక్స్ట్ దండ్ల రమేష్ అనే వ్యక్తి నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తిన గుండెపోటుతో మరణించాడు. సో అయితే మన సౌదీలో మరణించాడండి ఇతను. నెక్స్ట్ గల్ఫ్ జేఏసీ ఉపాధ్యక్షులైన, నెక్స్ట్ ప్రవాసీ మిత్ర యూనియన్ సంస్థ నాయకులైన గంగుల మురళీధర్ రెడ్డి గారు ఇతని యొక్క మృతదేహాన్ని ఇండియా రప్పించారు. సో పాప ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు, ఇప్పుడు ఒక భార్య కడుపుతో ఉంది. అయితే ఎన్ఆర్ఐ పాలసీ ఇంకా అమలు కాలేదు. ఇతను కుటుంబానికి ఆర్థిక సహాయం ఎవరు అందజేస్తారు? సో ఎన్ఆర్ఐ పాలసీ కోసం వ్యతిరేకించే కొంత మిత్రులు నాకు వార్నింగ్ ఇస్తే ఉపయోగం ఏముంది? ఎన్ఆర్ఐ పాలసీ అమలైతే గల్ఫ్లో ఉన్న తెలంగాణ తెలుగు మిత్రులందరికీ ఉపయోగపడేది. సో ఎన్ఆర్ఐ పాలసీ వలన మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఎన్ఆర్ఐ పాలసీ ఏ వ్యక్తికో ఏ సంస్థకో చెందింది కాదు, గల్ఫ్లో ఉన్న తెలంగాణ మిత్రులందరికీ సంబంధించింది. ఓకే, సో నెక్స్ట్ సూర్యగ్రహణ విషయం ప్రత్యేకంగా మీకు తెలిసిన చెప్పవలసిన అవసరం లేదు. సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే భారతీయులకి యుఏ ప్రెసిడెంట్ గారు దివాళీ శుభాకాంక్షలు తెలియజేశారు నిన్న. నెక్స్ట్ హైవే పైన రాడార్లు చాలా స్మార్ట్గా ఉన్నాయండి. రాంగ్ డ్రైవింగ్ చేసినా, సో డ్రైవింగ్లో ఎటువంటి తప్పులు చేసినా, ఇష్టాచలంగా లైన్లు క్రాస్ చేసినా, సరిగా రూల్స్ పాటించమని రాడార్లు ఈజీగా క్యాచ్ చేస్తున్నాయి. చాలామంది మిత్రులు ఫైనల్ బారిన పెడుతున్నారు. టేక్ కేర్. ఈరోజు సూర్యగ్రహణ విషయం అందరూ తెలిసిందే. సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈవేళ. నెక్స్ట్ గ్లోబల్ విలేజ్ ఓపెన్ అయిందండి. ఈవినింగ్ 6 నుండి గ్లోబల్ విలేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది గ్లోబల్ విలేజ్. సో నేను దుబాయ్లో వర్క్ చేశాను, ఫామ్ జుమేరా రెడీ అవుతున్నప్పుడు వర్క్ చేశాను, అట్లాంటా రెడీ అవుతున్న వర్క్ చేశాను. సో మెట్రో ఫౌండేషన్ కోసం వర్క్ చేశాం. సో నేను మెట్రో ఎక్కలేదు, అట్లాంటా చూడలేదు, ఫామ్ జుమేరా చూడలేదు, సో ఈ గ్లోబల్ విలేజ్ కూడా చూడలేదు. సో ఏదో ఒకరోజు తప్పకుండా చూస్తానండి నేను. సో మీరు దుబాయ్లో ఉన్న వాళ్ళు మీకు ఎంత మంచి అవకాశం చూడండి. సో నెక్స్ట్ ఆఫ్రికా వ్యక్తిని అరెస్ట్ చేశారండి. ఇతని బ్యాగ్లో డ్రగ్స్ ఉందన్నమాట, దుబాయ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ఒమన్ విషయానికి వెళ్తే ఐతంబిన్ తారక్ గారికి బెహ్రెయిన్ వెళ్ళిన ఐతంబిన్ తారక్ గారికి ఘన స్వాగతం లభించింది బెహ్రెయిన్లో. సో నెక్స్ట్ సూర్యగ్రహణ విషయం అందరూ తెలిసిందే. సో తర్వాత ఈ ఇల్లీగల్గా టొబాకో అమ్ముతున్న వారికి ₹2,000 ఫైన్ వేశారు. సో నెక్స్ట్ లాఫేజ్ హోలిసిమ్ అనే కంపెనీ డొక్కుమేరలో ఉందంటండి. అయితే కంపెనీ ఎలాంటిది, శాలరీ టైం టు టైం వస్తుందా కొంచెం తెలియచేయండి. సో కొందరు మిత్రులకి కంపెనీలో జాబ్స్ వచ్చాయంట. సో కంపెనీ వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నాయి, ఎవరికైనా తెలిస్తే కొంచెం తెలియచేయండి. సో నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ వాట్సాప్ పనిచేయలేదు తెలుసు కదా మీ అందరికీ. మార్నింగ్ వాట్సాప్ పనిచేయలేదు, 2 గంటల మాత్రమే తర్వాత నార్మల్ అయిపోయింది. సో నెక్స్ట్ బెహ్రెయిన్ విషయానికి వెళ్తాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే
బెహ్రెన్ కు వచ్చిన ఒమాని సుల్తాన్ హైతమ్ బిన్ తారక్ గారికి సో బెహ్రెన్లో గణస్వాతం లభించింది. మెజెస్టిక్ కింగ్ గారు హైతమ్ బిన్ సుల్తాన్ గారికి అత్యంత ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చి సత్కరించారు. సో నెక్స్ట్ రాజ్బాయ్ నెంబర్ కావాలని చెప్పి ఒక మిత్రుడు కంటిన్యూ కామెంట్లు పెడుతున్నాడు అండి ఆ వీడియోస్ కింద. రాజ్బాయ్ నెంబర్ కావాలి, రాజ్బాయ్ నెంబర్ కావాలి, రాజ్బాయ్ అంటే ఇతనేనంట. అయితే ఇతని నెంబర్ నాకు దగ్గర లేదు, సో ఇతను నెంబర్ తెస్తే కొంచెం కామెంట్లో పెట్టండి, ఆ మిత్రుడు అతను కాంటాక్ట్ అవుతాడు. సో రాజ్బాయ్ అనే అతను మేబీ అతను క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ చేపలు పడ్డానికి ఇద్దరు మిత్రులు చేపలు పడ్డానికి వెళ్ళారు బెహ్రెన్లో. వాళ్ళు ఆచూకీ తెలియరాలు, తొమ్మిది రోజుల నుండి అధికారులు గాలిస్తున్నారు. సో నెక్స్ట్ బీడిఎఫ్ హాస్పిటల్ వారితో టైఅప్ అయ్యి అధికారులు, ఎయిర్పోర్ట్స్ అధికారులు డ్రిల్ నిర్వహించారండి. ఎమర్జెన్సీ సమయంలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకి బెహ్రెన్లో ఎయిర్ షోలు జరగనున్నాయి. ఎయిర్ షోల సమయంలో ఏదైనా అనుకున్న ప్రమాదం ఏర్పడితే వెంటనే ఇమీడియట్గా ఏ విధంగా స్పందించాలి, వెంటనే హాస్పిటల్కి ఏ విధంగా చేర్చాలని చెప్పి ఒక డ్రిల్ నిర్వహించారు బెహ్రెన్లో. సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే మార్నింగ్ 10 నుండి వాట్సాప్ బ్లాక్ అయిపోయింది, అయితే పనిచేయలేదు. చాలామంది తెలిసిన విషయమే, మొత్తం వరల్డ్ వైడ్గా అయిపోయింది అండి. ఖతర్లోనే కానీ మొత్తం వరల్డ్ అంతా బంద్ అయింది. తర్వాత 2 అవర్స్ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఖత్తర్కి పెద్ద పెద్ద సోషల్ మీడియా స్టార్స్ వస్తున్నారండి వరల్డ్ కప్ సమయంలో సందడి చేయడానికి. నెక్స్ట్ ఖత్తర్లో హోటల్ సెక్టర్లో జాబ్స్ అధికంగా దొరుకుతున్నాయండి. ఈ ఫిఫా వరల్డ్ కప్ పుణ్యమంటే హోటల్ సెక్టర్లో అధికంగా జాబ్స్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ హోటల్స్ చాలా చాలా ఓపెన్ అవుతున్నాయి ఈ వరల్డ్ కప్ నిమిత్తం. చాలా చాలా హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి, అధికంగా చాలామంది ఎక్స్పర్ట్స్కి హోటల్ సెక్టర్లో జాబ్స్ దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఇదండి ఖత్తర్ సంగతి. మనం నెక్స్ట్ వరల్డ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.